Hi friends, my name is MARUTHI. Welcome to my channel. Friends, this video Jaganna ammavodi patkam mukhyamaina dates gurinchi cheyadam jarigindi. Ammavodi rendo vidta schedule no rashtra vidyashaka mantri Adimulpu Suresh garu vidudala chesaru. Jaganna ammavodi rendo vidta arhulaina vidyarthulu talli bank khatalaki January 9na amount veyanunnaru. Ee అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థులు తల్లిదండ్రులు పేర్లు నమోదు చేసుకోవాలి. వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ తల్లిది, ఆ తర్వాత రేషన్ కార్డు వంటివి తీసుకొని పోవాలి. వీటిని సచివాలయంలో మీ దగ్గర ఉన్న సచివాలయంలో ఆఫీస్కి వెళ్ళేసి పేర్లు అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా పేర్లు నమోదు చేసుకునే డేట్స్ వచ్చి చూసుకుంటే December 10 నుంచి December 20 వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన డీటెయిల్స్ని పూర్తి వివరాలను బట్టి అర్హులైన తల్లిలు జాబితాను విద్యార్థుల జాబితాను నోటీస్ బోర్డులో 16 December 16 నోటీస్ బోర్డులో మీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ తగిలించడం జరుగుతుంది. ఇన్కేస్ అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం మీరు వాళ్ళకి సచివాలయం వాళ్ళకి కానీ మీకు స్కూల్ లెక్చర్స్ కానీ ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ వాళ్ళు దాన్ని సరి చేయడం జరుగుతుందన్నమాట. మిస్టేక్స్ అంటే ఐఎఫ్సి కోడ్ కానీ లేదా బ్యాంక్ డీటెయిల్స్లో కానీ ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో అప్పుడు అలాంటి రోజు వచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోండి. సో ఉంటే మిస్టేక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సరి చేసుకోండి. December 16 నుంచి December 19 వరకు మిస్టేక్స్ చెకింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ December 19 సాయంత్రం 6 గంటలలోపు అమ్మఒడి పోర్టల్లో అప్లోడ్ చేస్తానన్నమాట. ఆ లిస్ట్ని అమ్మఒడి పోర్టల్లో అప్లోడ్ చేసిన లిస్ట్ని మళ్ళీ 20 నుంచి 24 వరకు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీ యొక్క డీటెయిల్స్ని. అది కూడా వెరిఫికేషన్ చేసేది హెడ్ మాస్టరు, ప్రిన్సిపల్తో పాటు గ్రామ సచివాలయ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. అందులో నుంచి సెలక్షన్ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టుని ఈ అమ్మఒడి పథకానికి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ December 26 ఫైనల్ లిస్ట్ అనేది గ్రామ సచివాలయంలో పొందుపరుస్తారు. మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని వెళ్ళి చూడొచ్చు. ఈ December 26 నోటీస్ బోర్డులో అతికించినదే ఫైనల్ లిస్ట్ అనమాట. ఈ ఫైనల్ లిస్ట్ని 27 నుంచి 28 వరకు గ్రామ సభల్లో ఆమోదం పొందడం జరుగుతుంది అనమాట. ఈ ఆమోదం పొందిన తర్వాత December 29 హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాళ్లతో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత December 30 ఫైనల్ లిస్ట్ అనేది ఆయా జిల్లా డిఈఓలు, కలెక్టర్ దగ్గరికి సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళు మరిన్ని స్టెప్స్ తీసుకుంటారు ఎలాగ నెక్స్ట్ ప్రాసెస్ అనేది. ఫైనల్గా January 9 తల్లులు బ్యాంకు ఖాతాలకి డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇక అనర్హత ఉంటారు కదా స్కాలర్షిప్కి నా సెలెక్ట్ కాని వాళ్ళవి జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాయన్నమాట. అవి ఎందుకు వీళ్ళు ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ కావాలని వాళ్ళకి మళ్ళీ ఆయన ఉపాయం చేయడమో లేదా తర్వాతే ఎలాంటి మార్పులు చేయాలనేది వాళ్ళు తీసుకొని వాళ్ళకు కూడా ఏదో ఒక మార్గాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. తల్లి లేని వారికి మీ యొక్క తండ్రి కానీ లేదా మీ యొక్క బాగోగులు చూసుకున్న వాళ్ళకి బ్యాంకు బుక్ కానీ ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.